బాలినేని శ్రీనివాసరెడ్డి సార్, మిస్ చంద్రకళ ఐ బెస్ట్ ఫైనల్ ఫ్రమ్ సివిల్ వింగ్. Now, may I request Minister of Education and Human Resource Development of AP, Dr. Adimullapu Dr. Suresh Garu, to kindly present the trophies to winners. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీమతి మేకతోటి సుచరిత గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శ్రీ ఆదిమల్లపు సురేష్ గారు, కలెక్టర్ శ్రీ భాస్కర్ గారు, ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు, మై కొలీగ్స్ ఇన్ ద డయస్, distinguished guests, ladies and gentlemen, media, friends, and my dear Mahila constables, greetings to all of you on behalf of Andhra Pradesh Police. Today is a very significant day wherein we see a large contingent of Mahila police passing out and joining the ranks of police service in the state of Andhra Pradesh. In line with the mandate of AP government, AP police is working tirelessly towards ensuring the Honorable CM's vision of creating a safe, prosperous, peaceful society for citizens, especially society when women can live with safety, security and dignity is fulfilled. From the day of inception of the present government, besides initiatives for maintenance of law and order, a host of measures have been taken to improve quality of life and work of our police personnel and to provide state-of-the-art technology for our department, making it a role model for all other forces in the country. Andhra Pradesh lo erpadina Sri YS Jagan Mohan Reddy gari netrutvamloni prabhutvam రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సురక్షితంగా, ప్రత్యేకంగా మహిళలు నిర్భయంగా ఉండేందుకు కావాల్సిన చర్యలు అమలుపరచడంలో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని డీజీపీగా నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది జీవన ప్రమాణాలలో అనేకమైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుడుతూ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ దేశంలోనే పోలీస్ వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నిర్భయంగా జీవించేందుకు వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ సంవత్సరం 4 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. వీక్లీ ఆఫ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టగానే దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. నాణ్యతతో కూడిన పోలీసు సేవలను ప్రజలకు అందించాలంటే పోలీసులకు పని ఒత్తిడి తగ్గించడానికి వారికి నిర్దిష్టమైన పని గంటలు కేటాయించడం, తద్వారా వారి వద్ద నుండి నైపుణ్యంతో కూడిన మానవీయ పని విధానాన్ని తీసుకోవడం జరగాలి. అందుకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విధానం వలన ప్రతి పోలీసు అధికారి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వారు తమ కుటుంబాలతో సంతోషమైన సమయాన్ని గడపడం వలన వారి పనితీరు మెరుగవడమే కాక ప్రజలతో మెలిగే తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. పోలీసు కుటుంబాలు మునుపెన్నడూ లేని విధంగా హర్షారెక్కలు వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఈ వీక్లీ ఆఫ్ పని విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించడం జరుగుతూ ఉంది. అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తుంది.
సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. అధికారులు సైతం ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను సావధానంగా విని పరిష్కార మార్గాలు చూపుతున్నారు. జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసు అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల భద్రత, మహిళా సాధికారత ఉన్నప్పుడే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని భావించి ఎన్నో చట్టాలను, కార్యక్రమాలను ముందుకు తీసుకుని వచ్చింది. మహిళలు, చిన్నపిల్లల భద్రతకు దిశ బిల్లు మరియు దిశ సంబంధిత కార్యక్రమాలను దేశంలోనే మొట్టమొదటిసారిగా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. మహిళలు, చిన్నపిల్లల కేసుల విషయంలో మరణశిక్ష లాంటి కఠినమైన శిక్షలను ప్రతిపాదించింది. బాధితులకు సత్వర న్యాయం జరిగితేనే సామాన్యులకు చట్టాలపై, న్యాయాలపై గౌరవం పెరుగుతుంది. త్వరితగతిన శిక్షలు అమలు కావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకునేలా ఈ దిశ యాక్టును రూపొందించి దర్యాప్తు 7 రోజుల్లో, కోర్టులో విచారణ 14 రోజుల్లో పూర్తి చేసి 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష లాంటి కఠినమైనటువంటి శిక్షలు విధించేలాగా చట్టాలలో మార్పులు తీసుకురావడం జరిగింది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.